అలాయ్ బలాయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. వయసులో పెద్దవాడైనా కూడా గరికపాటు అలా మాట్లాడటం సరికాదంటూ ఫ్యాన్స్ నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా గరికపాటిని ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేరుగానే క్షమాపణ చెప్పాలి గరికపాటి అని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజయవాడ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు ఉన్నారు. సార్, నిన్న నుంచి మీ ఫ్యాన్స్ అందరూ కూడా గరికపాటి పని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు, అలా చేయడం కరెక్ట్ కాదు అని చేసిన వ్యాఖ్యలు మీరు లభిస్తారు. నిన్న హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ గారు ఏర్పాటు చేసిన అలే బలే కార్యక్రమానికి చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా వారు పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు రావడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ఆహ్వానించినప్పుడే వారు కుమార్తె అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం మీతో ఫోటోలు దిగాలని కూడా వారు అడగటం జరిగింది. అలాగే తప్పకుండానే చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. ఆ కార్యక్రమంలో వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఫ్యామిలీ బదులు వాళ్ళు ఇంకా బంధువులు కొంతమంది ఎక్కువ అవడం, వారందరూ కూడా అక్కడ అందరూ కూడా చూడాలి, మీరు అందరూ చూసి ఉంటారు, మహిళలే ఎక్కువగా ఉన్నారు చిరంజీవి గారితో ఫోటోలు దిగడానికి. మరి అటువంటిప్పుడు అంత పెద్ద మనిషి వాళ్ళు అడిగినప్పుడు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది మహిళలుగా ముఖ్యంగా కాదనలేని పరిస్థితి చిరంజీవి గారు. అదే అది కూడా ఆ పక్కన అక్కడ దిగట్లేదు, కొంచెం పక్కగా వెళ్ళి చిరంజీవి గారు ఆ ఫోటోలు వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ ఫోటోలు దిగుతున్న టైంలో నరసింహరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, ఆయన అసహనంతో కోల్పోయి సహనం కోల్పోయి, చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగటం అలా కరెక్ట్ కాదు, మీరు దిగటం ఆపేస్తే కానీ మేము ప్రసంగం చేయను, లేదంటే నేను వెళ్ళిపోతా అని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. మీకన్నా ఆయన వయసులో పెద్ద ఆయన, మీకన్నా మీకు పద్మశ్రీ ఉంది, మరి పద్మభూషణ్ ఏంటి, మీరు మహా ఉంటే మీకు చిన్న చిన్న కొద్దిగా అభిమానులు ఉంటారు, వాళ్ళకి కోట్లలో అభిమానులు ఉంటారు. చిరంజీవి గారికి వారు మీ స్థాయి కాదు, అయినా కూడా చిరంజీవి గారు మీ పట్ల అభిమానంగా గౌరవంగా చాలా ఇదిగా ఉన్నారు, అది ఆయన స్థాయి, ఆయన మైండ్ కానీ. అసలు మీరు ఇలాగ ఎందుకు మాట్లాడారని మేము ఆలోచించుకుంటే, మీరు గతంలో ఓ ప్రసంగంలో నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉపాధ్యక్షుని, ఫ్యాన్స్ దాంట్లో ఉపాధ్యక్షుణ్ణి, మాకు నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్కి అనేకమైన గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అనే సందర్భంలో మేము చూస్తున్నాం. మీరు ఇది దృష్టిలో ఉంచుకొనే నిన్న గాడ్ఫాదర్ సినిమా రిలీజ్ మొన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నడుస్తుందని మీరు ఏమైనా తట్టుకోలేక, మీరు దురాభిమానిగా నిన్న చిరంజీవి గారిని ఇలా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు చేశారని మేము భావిస్తున్నాం. అదే చిరంజీవి గారిని ఇలాగ అన్నారు కదా, అదే అక్కడ ఏ మోహన్ బాబు, ఏ బాలకృష్ణ ఉంటే మీరు అలాగ అంటారా? అంటే అక్కడ మిమ్మల్ని ఎవరైనా అక్కడ ఊరుకుంటారా? మిమ్మల్ని అక్కడ ఎవరైనా అక్కడ వెళ్ళిస్తారా? ఆ స్టేజ్ మీదే వాళ్ళు ఆ హీరోలు మిమ్మల్ని ఎన్ని బూతులు తిట్టేవారు, ఎంత నిన్ను కొట్టేవారు కూడా, కానీ మా చిరంజీవి గారు అలా కాదు. చాలా హుందాగా చక్కగా ఫ్యాన్స్ అందరికి కానీ పబ్లిక్ కానీ ఒక పద్ధతి ఎలా ఉండాలి ఏంటి అనేది నిన్న చూపించారు చిరంజీవి గారు. ఆయన అన్ని మాటలు అన్నా కూడా ఆయనకి చక్కగా నమస్కారం చేసి మీ ప్రసంగాలు అంటే ఎంత ఇష్టం అని చెప్పి, మిమ్మల్ని ఎప్పుడైనా మీరు మా ఇంటికి వచ్చి భోంచేసి మమ్మల్ని ఆనందపరచాలని కోరుకున్నటువంటి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మీరు అలాగా చేయాలని ఎలా అనిపించిందో మాకైతే అర్థం కావట్లా. కనీసం అప్పుడైనా మీరు క్షమాపణ చెప్పుకుంటే బాగుండేది, చెప్పలా. ఇది మమ్మల్నే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది ఎవరో అశిక్షలేని పార్టీ సందర్భం. మీరు వెంటనే చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి, లేదనుకో మేము మీ ప్రసంగాల దగ్గరికి వచ్చి అడ్డుకుంటాం. ఆ పరిస్థితి మీరు తీసుకురాకుండా మీరు చిరంజీవి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను వచ్చేసి గరికపాటు చేసిన వ్యాఖ్యలని, ఒకటి ఏంటంటే ఆయన ప్రసంగించే సమయంలో చిరంజీవి గారు సెల్ఫీ తీసుకున్నారు అనేది ఒకటి అయితే, రెండోది ఇంత చేసినా కూడా అంటే అలా స్టేజ్ మీద అవమానపరిచేలా మాట్లాడినా కూడా చిరంజీవి ఏం మాట్లాడకుండా వచ్చి నమస్కారం పెట్టేవారు అనేది, ఈ రెండు యాంగిల్స్ అనేవి నన్ను నడుస్తుంది. ఇది చిరంజీవి గొప్పదనాన్ని చూపిస్తున్నారు, గరికపాటు చేసిన అవమానాన్ని చూపిస్తారు. దీన్ని ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు ప్రవచనకర్తగా చాలా ఫేమస్ గరికపాటి, అలాగే హీరోగా చిరంజీవి టాప్ లో ఉన్నారు. సో ఇద్దరి మధ్య అయితే ఇష్యూ తర్వాత ఇష్యూ అయితే కనబడలేదు, కానీ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎందుకు దాని మీద సీరియస్గా ఉన్నారు? మీరేమో ప్రవచనకర్త, మీరు చేయవలసింది ఏంటి, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు
నీ ప్రవచనాలు మనకి కోపం వచ్చినప్పుడు ఒక తట్టుకోవాలంటే ఎన్నో సూచనలు చెప్పారు, ఎన్నో విధానాలు చెప్పారు. అలాంటిది నిన్న చిరంజీవి గారు అక్కడ ఫోటోలు దిగుతున్నారంటే మీకు సమ్మతం లేదు, అది ఆర్గనైజర్స్ చూసుకుంటారు. మీకు ఇబ్బంది అనిపిస్తే ఆయనతో వెళ్ళి చెప్పుకోండి, ఆయనతో వెళ్ళి చెప్పండి, లేదు మీరు కష్టపడి మాట్లాడతాను నేను చెప్పండి. అంతేగాని మీరు సహనం కోల్పోయి చేయడం అంటే అక్కడ మీరు మీ చిరంజీవి గారు మీరు ఏదైనా మీరు మీకు ఏదైనా ఉద్దేశం ఉందా ఉందనే మాకు అనిపిస్తుంది. ప్రవర్తనకర్తకి మీరు ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు, మీరే సంఘంగా లేకపోతే ఇంకా ఇంత కోట్ల మంది జనం ఉన్నటువంటి అభిమానులు ఉన్నటువంటి చిరంజీవి గారు అంత బంధంగా ఉన్నారు, మీరు ఉండవలసిన పద్ధతిలో ఆయన ఉన్నారు, ఆయన కూడా మీరు ఇలా ప్రవర్తించడం బాధాకరమని మీకు మీకు తెలియదు. గణక పార్టీ ఫ్యాన్స్ అయితే దీని మీద క్వైట్ ఆపోజిట్ గా చేస్తున్నారు. రెండు వర్గాలు గణక పార్టీ ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ ఇద్దరు కూడా పోటాపోటీగా వాదించుకుంటున్న నేపథ్యంలో గణక పార్టీ ఫ్యాన్స్ అయితే ప్రవచనకర్త అక్కడ జరిగే కార్యక్రమం కూడా అటువంటి సంబంధించిన కార్యక్రమే మినిమం చూడాలి, గణక పార్టీ లాంటి వాడు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి వినాలి అని వాళ్ళ తరఫు నుంచి వాదన వస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? అదే కదా నేను చెప్తాను, గణక పార్టీ సినిమా సూపర్ హిట్ అయింది, సూపర్ హిట్ అయిన తర్వాత మరి ఈయన కూడా వేరే ఫ్యాన్స్కి అభిమాని, మరి అటువంటిప్పుడు ఎలా ఇది అవుతారు? దాన్ని ఏదో విధంగా బ్లేమ్ చేయాలి. మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ నలుగురు ఐదుగురు అనుచరులు కూడా మరి ఆ విధంగా మాట్లాడతారు కదా, మరి ఈయన తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు కదా, ఈయన లేకుంటే మరి వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. అది అంటే ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉపాధ్యక్షుడు, దాన్ని మీరు ఇప్పుడు ఇంకా ఎలా చేస్తున్నారు? అది ఫ్యాన్స్ అనేది మారదండి, పార్టీలు అనేది మారతారేమో కానీ ఫ్యాన్స్ అని కూడా ఎవడు ఒక ఫ్యాన్స్ ఉండవుడు ఇంకో ఫ్యాన్స్కి వెళ్ళడానికి లేదండి, వంకర బుద్ధి అలాగే ఉంటుంది. అంటే ఇది మళ్ళీ కాంట్రవర్సీకి వెళ్ళే అవకాశం లేదా? ఆయన ఇప్పుడు జవానా కాలంలో చిరంజీవి ఎన్టీ రామారావు ఫ్యాన్, చిరంజీవి గారు ఇప్పుడు ఇంకా టాప్లో ఉన్న హీరో, ఆయన ఇంకా ఎన్టీఆర్కి అభిమానిగా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు, ఎన్టీఆర్ గారు చనిపోయారు చాలా కాలం అవుతుంది, ఇంకా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్కి చిరంజీవి ఫ్యాన్కి ఎలా లింక్ పెడుతున్నారు? ఎలా పెడుతున్నామండి మీరు అంటున్నామంటే అదే చెప్పాను కదా, ఆ అభిమానం అనేది ఎక్కడ పోదు, అలాగే ఆ విద్య ఆ ద్వేషం కూడా పోకుండా ఉండదు, అలాగే ఉంటుంది వీళ్ళకి. అదే ఉద్దేశంతో నిన్న వాళ్ళకి నిన్న ఆయన సందర్భం ఆయన దొరికింది, ఆ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకొని ఆ బ్లేమ్ చేశారనేది మీ అభిమానులందరూ కూడా నమ్ముతున్నాం. కానీ పొగిడారు కదండి ఆ ఇష్యూ అంతా, ఇక్కడ ఇద్దరు కలిసి పక్కన పక్కన కూర్చొని అది పొగట్టంతో ముంచెత్తేశారు, మరి ఏం చేస్తారు తప్పదు, అది అక్కడ అంతమంది పెద్దలు వెనకాల నుంచి వారించారు ఆయన్ని, ఆగు 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 తప్పదు తప్పక ఆయన ఏదో అక్కడ వారించారు, కానీ ఆయన చెప్పిన ఇదైతే కానీ క్షమాపణ అయితే సరైన క్షమాపణ చెప్పలేదు, నేను ఆయనకి సరైన క్షమాపణ చెప్పాలనేది మా అభిమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడైతే ఫ్యాన్స్ ఆగ్రహం అయితే ఇంకా ఇప్పుడిప్పుడే చలారే కనబట్టలేదు, గణక పార్టీ క్షమాపణ చెప్పేంత వరకు కూడా వీరైతే ఇంకా విమర్శలు చేస్తూనే ఉంటాం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తారు. మొత్తం మీద అయితే చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఇటు గణక పార్టీ ఫ్యాన్స్కి మధ్య చిరంజీవి ఫ్యాన్స్కి మధ్య కూడా మాటల యుద్ధం అనేది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సాగుతుంది. రెండు వర్గాలకు సంబంధించిన వాదన ఎవరికి వాదన వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఎక్కువగా హర్ట్ అవుతున్నారు. అంత స్టేజ్ మీద అంత ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్గనైజర్తో చెప్పాలి, లేదా దత్తాత్రేయ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పాలి, కానీ నేరుగా మైకులు అందరికి వినపడేలా చెప్పడం ఏంటనేది చిరంజీవి ఫ్యాన్స్ చేస్తున్న వాదన. దాంతోపాటు గణక పార్టీ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా రమేష్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.